మణుగూరు ప్రజాదీవెన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని, రాష్ట్రాన్ని కొల్లగొట్టారని విరుచుకుపడ్డారు. పదేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్లు కుమ్మక్కై కాంగ్రెస్ ని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం రేవంత్. నేను గేట్లు ఓపెన్ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప అంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండ్రు, మీరు ఇంటికి వచ్చిన కలుస్తుండ్రు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమన్నారు సీఎం రేవంత్. తమకు లోతు ఎత్తు అన్నీ తెలుసు అంటూ సెటారు వేశారు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటురేమో. మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుట్ట తొక్కుకుట్ట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గిడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలా మంది ఇట్లా అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులు చెప్తున్న మణుగూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని గా కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అంటూ ఎద్దేవా చేశారు సీఎం. సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు, నేను మన్న కూడా అన్న ఇయాల కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇక అలా బాగా మాడుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతుడు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం, బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా, మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా, మీ అయ్యొక్క చార్లే శోభారాజురా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి పండాయి అన్నారం. ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పుణ్యమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇక రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరు వచ్చి మా గురించి మాట్లాడే. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 10 పాటు కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు సీఎం. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2 10 ముఖ్యమంత్రి అయి దళితులకు 3 భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని,
మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ, 2018 కానీ, 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనియలేదు. బీఆర్ఎస్ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ను బొంద పెట్టించింది.